సుమన్ టీవీ స్క్రీన్ పై బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు మొత్తం విశాఖ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఈ వైపులోనే ప్రధాని మోదీ వైజాగ్ పర్యటన ఖరారైంది. ఈ నెల 11న మోదీ వైజాగ్ చేరుకొని 12న పలు అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో బహిరంగ సభలో పాల్గొంటారు. జగన్ ప్రభుత్వం ప్రధాని పర్యటన స్కెడ్యూల్కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా జిల్లా అధికారులతో ప్రధాని పర్యటన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మోదీ భారీ బహిరంగ సభ ప్రధాని టూర్లో హాట్ టాపిక్గా మారింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటలకు మోదీ ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకొని ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. 12 పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు. 400 కోట్లతో చేపడుతున్న విశాఖ రైల్వే స్టేషన్ నవీకరణ, ఈస్ట్ కోస్ట్ జోన్ పరిపాలన భవన సముదాయానికి శంకుస్థాపన, 260 కోట్లతో చేపట్టిన వడ్లపూడిలో వ్యాగన్ వర్క్షాప్, 26,000 కోట్లతో చేపట్టిన హెచ్పిసిఎల్ నవీకరణ విస్తరణ పనులు, 445 కోట్లతో చేపట్టిన ఐఏఎం పరిపాలన భవనానికి ప్రారంభోత్సవాలు చేస్తారు. 152 కోట్లతో చేపట్టే చేపల రేవు నవీకరణ ప్రాజెక్ట్, 560 కోట్ల ఖర్చుతో కాన్వెంట్ కూడలి నుంచి షీలానగర్ వరకు పోర్టు రహదారికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు. విశాఖ వారణాసి మధ్య కొత్తగా ప్రవేశపెట్టనున్న రైలుకు ప్రధాని జెండా ఊపే అవకాశం ఉంది. ప్రధాని నగరానికి వస్తున్నారనే సమాచారం విశాఖ బీజేపీ నేతలకు అందింది. 11:30 ప్రధాని వస్తారని, ఆ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించాలని మాత్రమే బీజేపీ నేతలకు అందిన న్యూస్. సభ జన సమీకరణ గురించి చెప్పలేదనేది టాక్. 12:00 ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని అందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సాధారణంగా ఆయన సభకు జన సమీకరణ చేయాల్సిన బాధ్యత ఆయన పార్టీ బీజేపీది. గతంలో అలాగే చేశారు. ఇప్పుడు వైసీపీ జన సమీకరణ ప్రయత్నాలు చేస్తోంది. ఇది బీజేపీ నేతలకు అంతు చిక్కడం లేదు. ప్రధాని మోదీ పర్యటన స్కెడ్యూల్ అధికారికంగా ఖరారైపోయింది. విశాఖను పరిపాలన రాజధానిగా చేసేందుకు జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగాలని టీడీపీ జనసేనలు పోరాటం తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో వైజాగ్లో డెవలప్మెంట్ ఈవెంట్స్కు మోదీ హాజరవుతుండడం క్యూరియాసిటీని రేట్ చేస్తోంది. 3 రాజధానులకు మోదీ సపోర్టుగా ఉన్నారనే సంకేతాన్ని పంపేందుకు సర్కారు ప్రయత్నిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే బహిరంగ సభలో మోదీ క్లారిటీ ఇస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చూద్దాం ఆ రోజు రాజధానులపై ఏం క్లారిటీ రాబోతోందో.